తెలుగు వన్ ప్రేక్షకులకి మిద్దె తోట నిపుణుడు రవిచంద్ర కుమార్ మీకు పరిచయం చేసే మిద్దె మీద చేపల పంట ఎలా పండించుకోవాలి ఏంటనే విధానాన్ని మీకు తెలియపరుస్తాను। ఒక 1000 లీటర్ల ట్యాంక్ అంటే 1 క్యూబిక్ మీటర్ ట్యాంక్ ని 3 అడుగుల స్టాండ్ మీద అమర్చుకొని ఆ మిద్దె మీద 3 అడుగుల స్టాండ్ మీద ట్యాంక్ ను అమర్చుకోవాలి। ఆ ట్యాంక్ లో 1000 లీటర్ల వాటర్ పడుతుంది। అందులో 130 నుంచి 140 సీడ్లింగ్స్ అంటే చిన్న చిన్న చేప పిల్లలను వదులుతాము। అవి సంవత్సరానికి ఈ ట్యాంకులో 85 కేజీల చేపల పంట పండుతుంది। ఉదాహరణకి మనం చేపలు తినేవాళ్ళం అయితే చేప సీడ్లింగ్ పిల్ల వేసిన కాడి నుంచి 3 నెలలు దాటిపోయే నాటికి అవి 1/2 కిలోలు అవుతాయి। 4వ నెలలో అక్కడి నుంచి మనం కన్జ్యూమ్ చేయొచ్చు। ఉదాహరణకి మన ఇంట్లో నెలకి ఒక వారంలో 1 కిలో కనుక వాడుకునే అవసరం కనుకున్నట్టయితే 4 పావు కిలో చేపలను తీసుకున్నట్టయితే 1 కిలో చేపలు అవుతాయి। అలా మనం కన్సిస్టెన్స్గా మంతానమంతు వాడే కొలిది అందులో ఉండే మిగతా చేప పిల్లలకి స్పేస్ పెరుగుతుంది। అవి ఇంకా చాలా ఫాస్ట్గా ఎదగటానికి ఆస్కారం ఉంది। అలాగే వాటికి మనం 3 పూట్ల వాటికి మేత వేయాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ వాటర్ని మనం రీసైకిల్ చేయాలి। రీసైకిల్ చేయాలంటే ఈ వాటర్ కింద 3 డిఫరెంట్ సెగ్మెంట్లో ఫిల్టర్ చేసుకోవాలి। అలాగే ఫస్ట్ ఏంటంటే ఫోమ్ ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, బయోమీడియా ఫిల్టర్ అనే 3 ఫిల్టర్లు ఉంటాయి। ఈ ఫిల్టర్లో ఫిల్టర్ అయింది సపరేట్గా కింద మనం ఒక స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవాలి। ఆ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తాయి। అదే వాటర్ని మళ్ళీ మనం రీసైకిల్ చేస్తాం ప్రతిరోజు। ఉదాహరణకి ఇక్కడ మనం వీటి సిస్టానికి అంతా కూడా గార్డెన్లో డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టానికి ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ టైమర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఉదాహరణకి పొద్దున్న సాయంత్రం ఇక్కడ రీసైకిల్ 1 గంట సేపు అవుతుంది। చేపల సైజును బట్టి రీసైకిల్ సిస్టమ్ ఆధారపడి ఉంటుంది। చేప పెరిగే కొలది స్లడ్జెస్ పెరుగుతాయి కాబట్టి రీసైకిల్ సిస్టమ్ పెరుగుతూ ఉండాలి। అలాగే ఇది పొద్దున్న సాయంత్రం మొక్కలకి గార్డెన్కి డ్రిప్ ద్వారాగా వెళ్ళే వాటర్ ఇది। ఈ వాటర్ కనుక మనకి ఆటోమేటిక్గానే ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గానే ఆఫ్ అయిపోతుంది। అది ఇక్కడ మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే టైమర్లు పెట్టుకున్నట్టయితే అవసరం లేదు। ఈ టైమర్లు అవసరం లేనప్పుడు మాన్యువల్గా కూడా మనం కార్కుల ద్వారా నడిపించుకునే విధానం ఉంది। అయితే ఇలా ఉండటం వల్ల ఇంత గార్డెన్లో ఒకటేసారి ఆటోమేటిక్గా మనం వాటర్ మెయింటెనెన్స్ అనేది మన చేతుల్లో అవసరమే లేదు, అంతా ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది। అదే ఈ ఫిల్టర్ అయిన వాటర్ ఏదైతే ఉందో ఇందులో సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఈ వాటర్లో 140 చేప పిల్లల్ని వేసి మనం మేత వేసినప్పుడు అమోనియా లెవెల్ పెరుగుతుంది। అమోనియా లెవెల్ పెరిగినప్పుడు నైట్రైట్ కింద మారుతుంది। నైట్రైట్ కింద మారినప్పుడు అది విషపదార్థం కింద మారి చేపలు చనిపోయే ఆస్కారం ఉంది। అదే వాటర్ని మనం మొక్కలకు పంపించినట్టే మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు। కానీ దాన్ని ఏం చేయాలంటే డీనైట్రిఫికేషన్ చేసి ఆ వాటర్ని మొక్కలకు పంపించాలి। అదే వాటర్ని మళ్ళీ చేపలకు కనుక పంపించినట్టయితే ఎప్పుడు ఫ్రెష్ వాటర్లో చేపలు ఉంటాయి। ఇందులో పెరిగిన చేపలు సాక్షాత్తు గంగా నదిలో పెరిగిన చేపలతో సమానం। ఎందుకంటే 1000 చదరపు అడుగులు గల టెర్రస్ మీద మనం గార్డెన్ పెట్టుకొని ఈ నీటిని గార్డెన్ ప్రతి డబ్బాకి పంపించి ఆ వాటర్ని తిరిగి మళ్ళీ చేపల ట్యాంకులోకి పంపిస్తాం కాబట్టి ఇక్కడ పెరిగే ప్రతి మొక్క మనం తినేది మెడిసినల్ ప్రాపర్టీస్ వాల్యూస్ ఉన్న మొక్కే కాబట్టి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ గల వాటర్లోనే ఈ చేపలు పెరుగుతాయి। కాబట్టి నేను గంగా నదితో పోల్చడం జరిగింది। ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి। ఇది గిఫ్ట్ తిలాపియా అనే వెరైటీ, సింగిల్ బోన్ వెరైటీ। ఫ్రైకి మనం 1/2 కిలోలు పైన వాటిని తినేవాళ్ళు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। గార్డెన్కి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థం మనకి కాయగూరలు అవి మనకి ఈ వాటర్ వల్ల వస్తాయి కాబట్టి ఎవరైతే చేపలని తినని వారు ఉన్నారో వాళ్ళు కూడా పెంచుకోవచ్చు। ఆ చేపలు పెరిగినప్పుడు మీ పని వాళ్ళకో చుట్టుపక్కల వాళ్ళకో ఇవ్వటం వల్ల మీకు 2 విధాల బెనిఫిట్ అనేది జరుగుతుంది। ఇందులో ఏంటంటే మన న్యాచురల్ ఇది ఈ విధానం అనేది మన పూర్వం మన పెద్దలు ఎవరైతే పూర్వం మన పెద్దలు వ్యవసాయ విధానాన్ని అనుసరించారో ఆ యొక్క వ్యవసాయ విధానాన్ని నేను ఇక్కడ వాడటం జరిగింది। మన గ్రామాలలో చెరువులు, తటాకాలు, బావులు, రకరకాలైన కుంటలు ఉంటాయి। వాటిలో జలచరాలు పెరుగుతాయి। ఆ వాటర్ని మనం వారు పొలాలకు పారించేవారు। ఆ పొలాలలో ఆ వాటర్ వెళ్ళటం వల్ల భూమి సస్యం అంతా ఎంత చక్కటి మెన్యూర్ ఆ వాటర్ వెళ్ళటం వల్ల పోషక పదార్థాలన్నీ ఉండటం వల్ల దాంతో పాటు మన ఇళ్ళల్లో పశువులు పక్షులు కుక్కలు నక్కలు పెంచిన ఆ యొక్క ఎరువుని కాంపోస్ట్ కింద చేసిన ఎరువుని తీసుకెళ్ళి పూర్వం శాలల్లో వేసేవారు. ఆ శాలల్లో వేయటం వల్ల ఆ శాలల్లో మ్యూకస్ ఏర్పడి కొన్ని కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఎర్రలు అనేక రకాల క్రిమికీటకాలు జర్రులు తేళ్లు రకరకాలైనవన్నీ వచ్చి ఆ సాయిల్ని ఫెర్టైల్ చేసి బలవర్ధకం చేసేవి. అందులో పండిన పంట చాలా శక్తివంతంగా ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యాంకుల్లో నుంచి వచ్చిన వాటరు అవుట్లెట్ వాటరు వెళ్ళి ఫస్ట్ ఫోమ్ ఫిల్టర్లో పడుతుంది. పైనుండి ఈ ఫిల్టర్ ఫోమ్ ఫిల్టర్ అంటాం. అందులో ఈ ఫిష్ వదిలిన ఎక్స్క్రీట్ ఏవైతే ఉందో ఆ ఫోమ్ ఫిల్టర్లో ఫిల్టర్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది. యాక్టివేటెడ్ కార్బన్ అంటే నథింగ్ బట్ చార్కోల్, కొబ్బరి పెచ్చులు దళచరి పెచ్చుల నుంచి తీసినటువంటి కాల్చిన బొగ్గది. ఆ చార్కోల్లోకి వెళ్ళగానే ఈ ఫిష్ వాటర్ ఏదైతే ఉందో డిఆర్డర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, బ్యాడ్ స్మెల్స్ ఏమైతే ఉన్నాయో చార్కోల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి బయోమీడియా అని ఇట్లాంటి రింగ్స్ ఉంటాయి, ఆ ట్యాంక్లో ఆ బయోమీడియాలోకి వెళ్తుంది. ఈ బయోమీడియాలో ఏమవుతుందంటే ఇందులో వాటర్లో ఉండటం వల్ల ఇందులో బ్యాక్టీరియా గూడు కట్టుకుని ఉంటుంది, లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా గూడు కట్టుకుని ఉంటుంది. ఇది నైట్రైట్ని నైట్రేట్ కింద చేసే ప్రధానమైన పాత్రలో బ్యాక్టీరియల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ వాటర్లో ఉన్న అమోనియా నైట్రైట్ని డీనైట్రిఫికేషన్ చేస్తుంది. డీనైట్రిఫికేషన్ ఎలా అంటే పాలని పెరుగు కింద బ్యాక్టీరియా ఎలా తయారు చేస్తుందో అలాగా ఈ వాటర్లో ఉన్నటువంటి విష పదార్థాలని బ్యాక్టీరియా న్యాచురల్గా అది అబ్జర్వ్ చేసి తీసి క్లీన్ చేస్తుంది. ఆ వాటర్ వెళ్ళి సపరేట్ ట్యాంకులో పడుతుంది. అదే వాటర్ని మనం రీసైకిల్ చేస్తాము. ఆ రీసైకిల్ చేసినప్పుడు ఆ మోటార్ ద్వారా ఫిష్ ట్యాంకులోకి వస్తుంది. ఇది ఈ ప్రాసెస్ పొద్దున్న సాయంత్రము ఇక్కడ ఫిష్ సైజుని బట్టి రీసైకిల్ టైం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 56 నిమిషాలు పొద్దున్న, 56 నిమిషాలు సాయంత్రము ఈ ట్యాంకులో ఉన్న వాటరు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగటం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే 1000 లీటర్ల ట్యాంకులో పర్ డే 25,000 లీటర్స్ రీసైకిల్ అవుతుంది. సో 140 చేపలు 25,000 లీటర్లో ఉన్నట్టు లెక్క. ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ గల వాటర్లో ఉంటుంది కాబట్టి సహజంగా వాటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను మీకు, చేపల చెరువులో కనుక మీరు చేపలని పండించుకోవాలంటే 1 ఎకరం చెరువులో 1 కోటి లీటర్లు వాటర్ పోస్తే 3000 చేప పిల్లలు వేయగలుగుతాం. 3 టన్నుల ప్రొడక్షన్ వస్తుంది 1 ఎకరానికి. ఇది ఏ చేపల చెరువులో అయినా ఇదే ప్రొడక్షన్ వస్తుంది. అంటే చూడండి, 1 కోటి లీటర్లు 1 ఎకరం స్థలంలో ప్రొడక్షన్ 3000. 1000 లీటర్ల ట్యాంకులో 85 కేజీలు అంటే 10 లీటర్ల లోపల ఒక చేప పెరుగుతుంది. అర్థం చేసుకోండి ఎంత తక్కువ వాటర్లో ఎలా పెరుగుతుంది సిస్టమ్ అనేది మనకి చక్కటి ఉదాహరణ ఇది. ఇది ఇలా కనుక మనం పెంచుకున్నట్టయితే మన ఇంటి మీద మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేపల్ని మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాల్సిన అవసరం లేదు. రెడీమేడ్గా చుట్టం రాగానే రెడీమేడ్గా ఒక చేప పట్టి మనం వాళ్ళకి రుచికరమైన వంటకాలు వండి వాళ్ళకి ఆరగించేటట్టు చేయొచ్చు. ఇందులో ఇక్కడ ఉండే దాంట్లో ముఖ్యమైన ఈ చేపలు పెంచుకునే కిట్కి అవసరమైనటువంటిది 2 1 క్యూబిక్ మీటర్ల ట్యాంకులో 2 ఒక ఫిల్టర్. ఇది స్క్రీన్ ఫిల్టర్ అంటాం. 1.5 ఇంచ్ స్క్రీన్ ఫిల్టర్. ఇది మోటార్ ఒకటి 1 HP మోటార్ ఒకటి రీసైకిల్ కోసం ఒకటి పెట్టుకోవాలి. రెండోది మోటారు కింద ట్యాంక్ నుంచి డ్రిప్కి రావడానికి ఒక మోటార్, డ్రిప్కి ఒక మోటార్ అరేంజ్ చేసుకోవాలి. 2 మోటార్లు అవసరం అవుతాయి గార్డెన్కి ప్లస్ ఫిష్ ట్యాంక్ 2 కనుక పెట్టుకున్నట్టయితే. అలాగే కింద 3 ఫిల్టర్లకి కొన్ని సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఫోమ్ ఫిల్టరు, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, బయోమీడియా అట్లా పెట్టుకోవాలి. ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. అదే ఎక్విప్మెంట్ మనకి ద్వారాగా ఈ పైపులు ఉన్నాయి చూసారా, 1 ఇంచ్ పైప్ ద్వారాగా మోటార్ ద్వారాగా ఇన్లెట్ అవుతుంది. అలాగే అవుట్లెట్ ఇక్కడ 1.5 ఇంచ్ పీవీసీ పైప్ ద్వారా అవుట్లెట్ వచ్చి ఈ విధంగా కిందకి వెళ్తుంది. కిందకి అవుట్లెట్ ఇచ్చుకునే విధానం, పైకి ఇన్లెట్ ఇచ్చుకునే విధానం కూడా పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మాదిరి టెక్నికల్ మైండ్ ఉన్న పిల్లలు కనుక ఉన్నట్టయితే మనమే పెట్టుకోవచ్చు. ఈ విధానానికి మనం ప్లంబర్నో ఎలక్ట్రీషియన్నో పిలిస్తే ఈ ఎక్విప్మెంట్ కంటే ఎక్కువ ఖరీదు వాళ్ళు అడుగుతారు. కాబట్టి 1-2 సార్లు మీరు నేర్చుకోండి. అవసరమైతే ట్రైనింగ్ క్లాసెస్ కనుక నేను కానీ ఎవరైనా కానీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కండక్ట్ కనుక చేసినట్టయితే వాటికి అటెండ్ కాండి. అటెండ్ అయ్యి సిస్టమేటికల్గా మీరు పెట్టుకుంటే మీకు ఇబ్బందులు అనేవి రావు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో చూశారు కదా, ఇది చాలా నేర్చుకుంటే ఈ సిస్టము మనం బిల్డింగ్ మీద పెట్టుకుంటే మెయింటెనెన్స్ అనేది, వాటర్ మెయింటెనెన్స్ అనేది చాలా సులభము. రెండవది ఇందులో మేనేజ్మెంట్ అనేది, ఈ మొక్కలు వాటి కాలం అయిపోయిన తర్వాత తీసి కొత్త మొక్కలు పెట్టుకోవటము, ఎండాకులు కొంత చెత్త వచ్చినప్పుడు పీకి మెయింటైన్ చేసుకోవటం. ఈ గార్డెన్కి సంబంధించినటువంటి ఇందులో పాటింగ్ మిక్స్ లూజ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టేకింగ్ కోసం ఇలాంటి కర్ర మొక్కలు పెట్టుకోవాలి. ఎదురుకర్ర గడ్డలు కానీ ఇలాంటి పైప్ మొక్కలు కానీ పెట్టుకొని ఆ మొక్కల్ని కట్టుకోవాలి. మనం కట్టుకుంటే స్టేకింగ్ ప్రాబ్లం, లేకపోతే పడిపోతాయి. ఇలాగ ఈ లూజ్ సాయిల్ ఉండటం వల్ల ఇందులో ఉండేటటువంటి అబ్స్టకల్స్. అలాగే మనం ఎప్పుడైతే పళ్ళ చెట్లు పెట్టామో స్టేకింగ్ ప్రాబ్లం ఉంటుంది. గాలి లేసినప్పుడు ఆ పళ్ళ చెట్లు కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని పర్సెంట్, ఒక 20% లోపల మట్టి కలుపుకోండి. స్టేకింగ్ ప్రాబ్లము అందులో మట్టికి పళ్ళ చెట్లకు మాత్రమే, ఇంకా వేరే ఎందులోనూ మట్టి కలపదు. కొంతమందికి ఏంటంటే మట్టిలోనే అన్ని పోషక పదార్థాలు ఉంటాయి, మట్టి ఉంటేనే బాగా పెరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు. మట్టి భూమిలో రాజు, మట్టిని పెంచింది ప్రపంచంలో ఏది లేదు. అది సస్యం అంటే ఆ పొలంలో ఉన్నప్పుడు అది రాజు, ఎందుకంటే ఆ మట్టిలోకి అనేక వేల క్రిములు అక్కడికి వచ్చి ఫెర్టైల్ చేస్తాయి. ఆ మాయిశ్చర్ రిటెన్షన్ అంతా ఉంటుంది కాబట్టి భూమిలో రాజు. ఆ మట్టిని తీసుకొచ్చి ఇలాంటి డబ్బాలో గట్టా, ఒక చిన్న డబ్బాలో పెట్టినట్టయితే అందులో ఉండే క్రిమి కీటకాలన్నీ చనిపోతాయి. చనిపోవడం వల్ల మట్టి గట్టిపడిపోతుంది, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, వాటర్ డ్రైన్ అవుట్ కాదు, అందులో బూజు తెగులు వస్తాయి, ఫంగల్ డిసీజెస్ వస్తాయి, నెమటోడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మట్టిని ఇలాంటి డబ్బాలో తీసివేయటం జరిగింది. మీ అందరికీ కూడా చాలామందికి అనుభవం ఉంటుంది. మనం చిన్న డబ్బాల్లో తులసి మొక్కలు పెడతాం, అవి కొన్ని రోజులు చనిపోతాయి. నేను తులసి మొక్క పెట్టాను, చనిపోయింది, ఏదో జరిగింది అని అనుకోండి. ఏదో ఉపద్రవం జరిగిపోవటం కాదు, మనం ఇచ్చిన ఆ సాయిల్లో లోపం వల్ల ఇలా జరుగుతుంది. కొంతమంది భక్తి ఎక్కువై ఎక్కువ నీళ్ళు వేసేస్తారు, అప్పుడు కూడా చనిపోతుంది. ఒక్కోసారి నీళ్లు పోయాము, ఆ డ్రాట్ వచ్చి అప్పుడు చనిపోయి ఉంటుంది. మొక్క చనిపోవడానికి ఫంగల్ డిసీజు, నెమటోడ్ ప్రాబ్లంలే కాకుండా ఎక్కువ నీళ్లు పోసినా ఆ మొక్కకి చనిపోయే ఆస్కారం ఉంటుంది. నీళ్లు సరిపడినంత వెళ్ళకపోయినా చనిపోయే ఆస్కారం ఉంటుంది. పోషక పదార్థాలు లేకపోయినా ఆ మొక్క రేణింపు అనేది సరిగా జరగదు. కాబట్టి ఇందులో ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టాన్ని ఆచరించి పెట్టడం వల్ల నాకు నిరంతరం ఎండాకాలం ఉండి వానాకాలం చలికాలం ఎప్పుడు కూడా అన్ని రకాల కూరగాయలు అయితే మాకు లోటు లేకుండా మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు సిస్టాల్లో, ఇప్పుడు ఫిష్ ఈ డబ్బాలో పెంచుకునే విధానంలో ఈ వాటర్ని ఇలా మనం మొక్కలు ఈ 1000 అడుగుల చదరపు అడుగుల్లో ఉండే రకరకాల డబ్బాల్లో ఉండే వాటర్ అంతా కూడా రీసైకిల్ అయ్యి అదే వాటర్ ఫిల్టర్ అయ్యి మళ్ళీ అది ఫిష్కి వెళ్తుంది. ఫిష్ వాటర్ రీసైకిల్ అయ్యి ఫిల్టర్ అయ్యి మళ్ళీ అదే వాటర్ మొక్కలకు వస్తుంది, ఫిల్టర్ అయ్యింది మొక్కలకు వస్తుంది. ఇది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఏంటంటే డైరెక్ట్ ఇందులో వాటర్ మొక్కలకు ఇస్తే మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుందని ఇందాక చెప్పాను మీకు, అదొకటి అబ్జర్వ్ చేయాలి. మీకు దీన్ని పెట్టుకోవడానికి ఖర్చు ఎంత అవుతుంది అనే సందేహం కలగవచ్చు. ఒక యూనిట్ అంటే 1 క్యూబిక్ మీటర్ పెట్టుకోవడానికి ఇందులో కావాల్సినవి 1 క్యూబిక్ మీటర్ ట్యాంకులు, 2 ఫిల్టర్ ఎక్విప్మెంట్, 3 డ్రమ్ములు ఉంటాయి. అలాగే స్క్రీన్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, 1 మోటార్ ఒకటి ఉంటుంది. అలాగే ఎయిరేషన్ మోటార్ని ఆక్సిజన్ ఇవ్వటం కోసం 1 ఎయిరేషన్ మోటార్ ఒకటి ఉంటుంది. దీనికి నిరంతరం కరెంటు సరఫరా 40 వాట్స్ ఎయిరేషన్ కోసం ఉండాలి పైన. అది ఎప్పుడు కూడా ఎయిరేషన్ జరగకపోతే ఏమవుతుందంటే డీఆక్సిజన్ డివో ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు నిరంతరం ఆక్సిజన్ ఉండాలి. రీసైకిల్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. వీటికి రమారమి 50,000 రూపాయలు చిల్లర ఖర్చు అవుతుంది ఒక యూనిట్కి. కొంచెం పెరిగితే పెరగవచ్చు, చూసుకోండి. అది నేను రమారమి ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, రమారమి 50,000 రూపాయలు ఈ సిస్టానికి ఖర్చు అవుతుంది ఇది ఒకటి పెట్టుకున్నట్టయితే. ఈ దీనితో పాటు మొత్తం గార్డెన్ 1000 అడుగుల చదరపు అడుగుల ప్రదేశంలో పెట్టాలంటే 1,50,000 రూపాయలు అవుతుందని నేను గతంలోనే చెప్పాను మీకు. ఇది నేను చెప్పేది మీ అంతటా మీరు నేర్చుకొని మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా తెచ్చి పెట్టుకుంటే అయ్యే ఖర్చు ఇది. దీన్ని మళ్ళీ లేబర్ని తీసుకొచ్చో, ప్లంబర్ని తీసుకొచ్చో, ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చో పెట్టాలంటే దానికి నేను ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను చెప్పలేను. అందుకనే మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళి మీరు పెట్టుకోండి, నన్ను పిలిచి పెట్టమని చెప్పొద్దు దయచేసి, అది కోరుకుంటున్నాను. నమస్కారం.